గుంటూరు ప్రకాశం జిల్లా సరిహద్దు అయిన పుల్లల చెరువు మండలం మర్రివేముల చెక్పోస్టు వద్ద ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా దొరికిన మద్యాన్ని పట్టుకుని గుంటూరు జిల్లా మాచర్లలోని రెస్టారెంట్ కు సంబంధించినవిగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా సీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ పుల్లల చెరువు త్రిపురాంతక మండలాల్లో మద్యాన్ని అమ్ముతున్నట్లు తెలిపారు. నిన్న రాత్రి మాకు వచ్చిన సమాచారం మేరకు లోకల్ సీఏ నేను మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తిరుపతి సీఏ గారు వాళ్ళ సిబ్బంది మా సిబ్బందితో కలిసి డెకాయ్ ఆపరేషన్ ద్వారా నిర్వహించి ఒక ట్రాప్ ద్వారా ఇక్కడికి చెందిన గంగరాజు అనబడే గంగరాజు అలియాస్ గౌరవ వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ట్రాప్ చేసి COVID-19 పరిస్థితి దృష్ట్యా మద్యం డ్రై డే సందర్భంగా వేరే చోటు నుంచి మద్యం కొని ఎక్కువ ధరలకు అమ్మి లాభాలు ఆర్జించడానికి మద్యం చేస్తున్నారని తెలియగా వాళ్ళని మేము ట్రాప్ చేసి 177 బాటిళ్ళు మాచర్లలోంచి కారులో తీసుకొని వస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని అంటే మేడగం రమేష్ రెడ్డి, దేవిశెట్టి చిరంజీవి, గంపా కర్ణ వీళ్ళందరూ అక్కడి నుంచి గుర్రం వెంకటేశ్వర్లు అలియాస్ గంగరాజు అనే స్థానిక డాబా నిర్వాహకుడు త్రిప్రాంతకంలో ఆ వ్యక్తికి వీళ్ళు డెలివరీ చేయడానికి తీసుకొని వస్తే వాళ్ళపల్లి మరివేముల దగ్గర నిన్న రాత్రి దాడి చేసి పట్టుకున్నాం. అందులో భాగంగా బ్యాక్ పేపర్ 180 ml బాటిల్స్ 143 నికోల్స్ బ్లాక్ గోల్డ్ ఫ్రెంచ్ బ్రాండీ మొత్తం 34 బాటిల్స్ మొత్తం 177 బాటిల్స్ ఆ బాటిల్స్ తెచ్చిన కారు టాటా జస్ట్ కారు. అలాగే అలా కారు ముందు రూట్ క్లియరెన్స్ ఇచ్చే వ్యక్తి మేడగం రమేష్ రెడ్డి, అతనికి చెందిన 2-వీలరు హీరో డీలర్ మొత్తం సీజ్ చేసుకుని కేసు నమోదు చేశారు.